కరెన్సీ కష్టాలను తగ్గించేందుకు ఏటీఎంలకు ప్రత్యామ్నాయంగా స్వైపింగ్ మిషన్లను ఆర్బీఐ అందుబాటులోకి తెచ్చింది. అన్ని చోట్ల ప్రధాన దుకాణాల్లో వీటిని అందుబాటులో ఉంచింది. ఈ మిషన్లున్న దుకాణాలకు బ్యాంకులు ముందుగానే 50,000 రూపాయల 100 నోట్లనిస్తాయి. ఏటీఎం కార్డు ఉన్నవారు స్వైప్ ద్వారా 2,000 రూపాయల నగదు తీసుకోవచ్చు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. చిన్న వ్యాపారాలు, వ్యాపార సంస్థలకి వ్యాపారాలు నడవకపోవడం, అదేవిధంగా ఏటీఎంల నుంచి డబ్బులు విడ్రా కాకపోవడం అనే సమస్యల నుంచి పరిష్కారం వైపు ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు ఆలోచిస్తున్నారు. స్వైపింగ్ మిషన్స్ అంటాం, అంటే ఎక్కడైతే మనం వెళ్ళి ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు స్వైప్ చేస్తామో ఆ మిషన్లలో ఎవరికైనా సరే వ్యాపార సంస్థలకు ఎన్పీఓఎస్లైనా ఇస్తామని చెప్తూనే అదేవిధంగా ఏటీఎంల విధంగానే 2,000 రూపాయలు తీసుకోవడానికి ఎంపీఓఎస్లను కూడా ఇస్తామంటున్నారు. ఇప్పుడు ఎన్ని అడిగినా సరే పీఓఎస్లు ఇస్తామంటున్నారు. దానివల్ల చిన్న వ్యాపారులకు వ్యాపారం జరిగే అవకాశం ఉంది. అంటే ఏమిటి ఉపయోగం ఏంటంటే ఎంపీఓఎస్ పీఓఎస్ వీటి వల్ల ఏంటి ఉపయోగం ప్రజలకు? ఈరోజు ఈ అవగాహన సదస్సు ఎందుకు పెట్టామంటే ఈరోజు మనం ప్రతిరోజు చూస్తున్నాము, అంటే 500 రూపాయలు అలాగే 1,000 రూపాయలు చలామణి రద్దు అయిన తర్వాత బ్యాంకుల నుండి చాలా పెద్ద బాలు తిరిగి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో అంటే క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ ఎంకరేజ్ చేయడానికి పాయింట్ ఆఫ్ సేల్ మిషన్స్ చాలా ఉపయోగపడుతుంది. అంటే అక్కడ కస్టమర్స్ కానీ ఇక్కడ షాప్ వాళ్ళకు కూడా పనికొస్తుందని దాన్ని అవగాహన పెంపొందించడానికి ఈరోజు మేము పెట్టాము. అట్లాగే క్యాష్ విడ్రాయల్స్ 10,000 వారానికి 24,000 అని చెప్తున్నారు. సో ఆ క్యాష్ తోటి కొనుగోలు చేయాలన్నా కూడా వాళ్ళ కొనుగోలు శక్తి ఆటోమేటిక్ గా డౌన్ అయిపోయింది. ట్రేడర్స్ దగ్గర క్యాష్ లేదు కాబట్టి ఎవరన్నా బిజినెస్ కి వస్తే వాళ్ళ దగ్గర 100 నోట్స్ కానీ ఏమి లేవు కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశం మొత్తం మీద ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఏమిటంటే ట్రేడర్స్ కి ఎవరైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీఓఎస్ మిషన్ ఉందో వాళ్ళకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్వాన్స్ కింద 50,000 రూపీస్ 100 రూపీస్ నోట్స్ ఇస్తుంది. ఈ 100 రూపీస్ నోట్స్ ఎందుకంటే ఎవరైనా ఏటీఎం కార్డు ఉంటే ఏ బ్యాంకు కార్డు అయినప్పటికీ కూడా స్వైప్ చేస్తే 2,500 వరకు క్యాష్ రూపంలో ఇస్తుంది కాబట్టి మనీ సర్క్యులేషన్ లోకి వెళ్తుందని చెప్పేసి ఒక ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్ కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశం మొత్తం మీద చేసింది. అడ్వాన్స్ కింద 50,000 తీసుకొని 100 రూపీస్ మార్చుకొని దాన్ని చలామణి చేసుకుని ఏటీఎం కార్డ్స్ స్వైప్ చేయడానికి అవకాశం. ఇవన్నీ సమస్య పరిష్కారం కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం. ఎంపీఓఎస్ ఇప్పుడున్న పీఓఎస్ ని ఎంపీఓ చేసి చాలా వరకు 99% ఈ సమస్యకి పరిష్కారం దొరికిందని భావిస్తున్నాం. చేసిన మెయిన్ అవగాహన సదస్సు ఈ స్వైపింగ్ మిషన్, ఎందుకంటే పబ్లిక్ బయట సడన్ గా 500,000 రూపీస్ రద్దు చేయడం వలన పబ్లిక్ చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే చేంజ్ కూడా ఏటీఎం పోయినా 2,000 రూపీస్ నోట్ వచ్చింది అనుకో, వాళ్ళ చేంజ్ బయట దొరకదు. అటువంటి ఇబ్బందులు అధిగమించడానికి ఈ స్వైపింగ్ మిషన్ అన్ని షాపుల్లో పెడితే చాలా వరకు దాన్ని అధిగమించవచ్చు. ఎందుకంటే ప్రతిదానికి ఏటీఎం కొనుక్కోవడం అటువంటి ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి కాబట్టి పబ్లిక్ చాలా సహాయకరంగా ఉంటుంది. అది ఇక్కడ పరిస్థితి. అంటే దీనికి సంబంధించినంత వరకు మనం చూసుకుంటే అంటే ఆల్టర్నేటివ్ అంటే ఏటీఎం మిషన్ల సమస్య, అదేవిధంగా చిన్న వ్యాపారాల సమస్య రెండింటిని కూడా తొలగించుకునేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలుగా మనం దీన్ని భావించాల్సి ఉంటుంది. అంటే ఏటీఎం మిషన్లలో 2,000 రూపాయలు వ్యక్తులకు రాకపోవడం, అదేవిధంగా వ్యాపారాలు నడవకపోవడం. ఏటీఎం మిషన్ లాగానే ఇవి పనిచేస్తాయి. మనం అందులో స్వైప్ చేస్తే 2,000 రూపాయలు అక్కడి నుంచి క్యాష్ తీసుకోవచ్చు. వాళ్ళకి ఎంపీఓస్లు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళకి ఎస్బీఐ వాళ్ళు 50,000 రూపాయలు అడ్వాన్స్ గా ఇస్తామని చెప్తున్నారు. ఈ 50,000 రూపాయలు 100 రూపాయల నోట్లని వాళ్ళు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. కనుక ఇది ఒక మంచి అవకాశంగానూ మంచి సమస్య పరిష్కారంగానూ చూసుకోవాల్సి ఉంటుంది. ఈ అన్ని చోట్ల ఇటువంటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచన ఉంది.